పండుగలు రెండవ రోజుల్లో మనం ప్రవేశించాము. రేపు ఆఖరి రోజు పండుగ, అత్యంత విలువైన పండుగ, ముఖ్యమైన పండుగ మనం జరుపుకుంటాం. ఈనాడు మన మధ్యకు వచ్చినటువంటి మేత్రాసన ఛాన్సలర్ గారు ఫాదర్ బాబు జార్జి గారిని మన మధ్యకు కరతల ధ్వనుల మధ్యన సాదరముగా ఆహ్వానించుకుందాం. స్వామి గురించి చెప్పాలి అంటే వద్దంటున్నారు ప్రక్కనండి, కానీ ఒక మాట చెప్పాలి కదా. శ్రమకు ప్రతిరూపము, నిస్వార్థానికి ప్రతిరూపము ఫాదర్ బాబు జార్జి గారు. ఇది ఈయన మొలక చెట్టు ఎక్కించడానికి చెప్పట్లా, నాకు ఈయనతో ఉన్న బంధానుబంధాల అనుభవముతో చెప్తుట. అండ్ వేర్ ఫ్రెండ్స్, సో నాకున్న అతి కొద్ది స్నేహితులలో ఫాదర్ గారు ఒకరని చెప్పడానికి కూడా నేను గర్వపడుతూ ఉన్నా. ఫాదర్ గారు మన మధ్యకు వచ్చి మనతో గడిపి ఇంకొక విషయం కూడా, ఈ ఆలయానికి ఆయన కాస్త సహాయం కూడా చేశారు. దాని నిమిత్తము, మనందరి నిమిత్తము, మన అవసరతల నిమిత్తము ఈ దివ్య పూజా బలిని సమర్పించమని ఫాదర్ గారిని మనసరా అభ్యర్థిస్తూ ఉన్నాను. దివ్య పూజ ఇంటెన్షన్స్ ఉన్నాయా? ఎక్కడ ఎంతతో పాటు నేను ఈ పూజ బలిని సమర్పిస్తూ ఉన్నాను. ప్రారంభమైంది అప్పటి నుంచి మనం చూసినట్లయితే మన విచారణ గురువు జాన్ ఫాదర్ గారు పదవ విచారణ కర్త. అక్కడ ఛాన్సలర్గా నేను ఒక్కొక్క విచారణ చరిత్ర కొంత నేను చూస్తూ ఉన్నాను. నేను వస్తూ ఉన్నప్పుడు కారులో కూర్చొని నేను మొత్తం నేను నెట్లో చూశాను. అప్పుడు కరెక్ట్గా మొత్తం నేను చూశాను కాబట్టి చెప్తూ, పదవ విచారణ గురువు మొట్టమొదటి విచారణ గురువు ఫాదర్ సెయిల్స్ గారు. అప్పుడు విచారణ ఇది విజయవాడ మేత్రాసన, ఆయన చనిపోయారు. రెండవ గురువు మన యొక్క పాత గుడి కట్టించినటువంటి ఫాదర్ గారు కుందుమరఫ్, ఆయన ఇంకా ఉన్నారు. ఇంకా తర్వాత గురువులను ఆరంభంలో గురువులు బహుశా పెద్దవాళ్ళు కూడా కొంత పరిచయం ఉండకపోవచ్చు, వీళ్ళందరూ నాకు పరిచయమే. నేను ఈ విచారణకి మొట్టమొదటిగా బ్రదర్గా 82లో వచ్చాను. అప్పుడు జాన్ ఫాదర్ గారు ఇక్కడ విచారణ గురువు. బ్రదర్గా నేను బిషప్ హౌస్లో ఉన్నప్పుడు ఆయన మోటార్ సైకిల్ వెనకాల ఎక్కి నేను ఇక్కడ రావడం ఇంకా గుర్తుంది. గురువు అయిన తర్వాత 91లో మీ విచారణ గురువు గన్నడి జార్జ్ ఫాదర్ గారు చిన్న యాక్సిడెంట్, ఆయనకి చాలా ఇబ్బంది కలిగినటువంటి సమయంలో నేను అప్పుడు బిషప్ గారికి సెక్రటరీగా ఉన్నాను. ఆ సమయంలో 15 రోజులు నేను క్రిస్మస్ సమయంలో ఇక్కడ ఉండి నేను అప్పుడు దగ్గర 22 గ్రామాలు ఉండేది, బోరిపల్లి విచారణ లేదు. ముఖ్యమైనటువంటి గ్రామాలన్నీ కూడా నేను సందర్శించాను ఆ రోజుల్లో, చాలా సంవత్సరాల క్రితం కథ ఇది. తర్వాత అప్పటి నుంచి వచ్చినటువంటి గురువులందరితో పాటు అప్పుడు రావడం, ప్రార్థించడం, గత పండుగలకి నేను రాలే. అయినప్పటికీ మనకి చరిత్ర చూసినట్లయితే సుమారు 12 సంవత్సరాల క్రితం మన యొక్క ఈ చేపరోళ్ళు ప్రాంతం లేదా చేపరోళ్ళు విచారణ ప్రసిద్ధికి ఎక్కింది మనం చెప్పవచ్చు. తల్లి మరియా ఈ ప్రాంతంలో చేసిన గొప్ప అద్భుతం ద్వారా దీనికి సాక్ష్యం ఇక్కడ మన మధ్య చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా తల్లి మరి యొక్క దీవెనలు పొందుతూ ఎక్కడెక్కడో నుంచి భక్తులు వచ్చి ఇక్కడ ప్రార్థించడం, తల్లి మరి యొక్క ప్రార్థన సహాయాన్ని పొందడం వాళ్ళు సాక్ష్యం ఇస్తూ మన యొక్క విశ్వాసాన్ని కూడా అటు ముందుకు ప్రార్థనలోనూ సాక్ష్య జీవితంలోనూ ముందుకు సాగడానికి మనందరికీ కూడా తోడ్పడుతూ ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం ఇది. ఆరంభంలోనే నేను జాన్ ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాను, ఎందుకంటే గుడి కట్టించడం అనేటువంటిది చాలా కష్టం, నాకు కొంచెం అనుభవం ఉంది ఆ విషయంలో. ఏదో నా ఫ్రెండ్ కాబట్టి మేము కలిసి చదువుకున్నామని చెప్పి నేను ఏదో చెప్పడం కాదు. మేము బిషప్ గారితో ఉన్నటువంటి సమయంలో మేము ఆలోచించే ఫాదర్ గారిని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. దేవుని దైవ నిర్ణయం ఇది. ఆరంభంలో కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడాను అన్నీ కూడా భగవంతుడు తల్లి మరియా మీ ఫాదర్ గారిని ఆకర్షించి ఈ విధంగా నిలబెట్టడం చాలా మనసు. నిజంగా చెప్పాలంటే నేను ఆయన ఒకసారి మైక్లో చెప్పవచ్చు, పర్వాలేదు కదా ఫాదర్ గారు, నేను ఫాదర్ గారిని ఇంతకుముందు అక్కడ వెళ్ళిన పలకరించడానికి వెళ్ళినప్పుడు నన్ను ఫ్రెండ్ కాబట్టి చాలా తిట్టేశాడు. అయినా సరే నేను బాధపడలే,
నేను పర్వాలేదు దేవుడి యొక్క నిర్ణయం ఇది అని చెప్పి ప్రోత్సహించి అక్కడికి అన్ని కూడా చక్కగా జరిగిందిగో. మీకు మంచి విచారణ గురువుని ఇక్కడ మీకు దయచేసి అది ఆధ్యాత్మిక విషయాలను ముందుకు ఇంకా అభివృద్ధిలో నడిపించడానికి ఎంతో చక్కగా దోహదపడుతుంది. అందరం కూడా ఫాదర్ అయిన అభినందిస్తూ మనందరం దేవునికి వందనాలు చెల్లిసి గట్టిగా చెప్పండి. అది కూడా వచ్చి నేను ఇందాక లిస్ట్ నేను నాకు అనుమానం వచ్చి ఫాదర్ అని కూడా కూర్చొని ఒక మాట్లాడి ఫాదర్ అండి మీరు జనవరి నెలలోనే కదా 2022 జనవరి నెల 26వ తారీఖు అండి అన్నారు రిపబ్లిక్ డే కదా అది ఆ రోజున ఛార్జ్ తీసుకున్నారు. ఒక సంవత్సరం దాటిందంటే ఇదిగో చక్కటి ఆలయం దేవుడు దయచేశాడు. ఇది చేపరాడు తల్లి మరి చేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతంగా నేను భావిస్తూ ఉన్నాను. కలిసినప్పుడు నేను అంటూ ఉండేవాడిని ఫాదర్ గారు అంత కంగారు ఎందుకండి లేదండి తల్లి మరి నడిపిస్తుండే ఫాదర్ గారు నేను చెప్పి నాకు చెప్పేవాడు. చాలా సంతోషం ఫాదర్ గారు ఆరంభంలో చెప్పినట్లు నేను కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను. నా జీవితంలో కూడా ఒక చక్కటి ఫ్రెండ్ను దేవుడు ఇచ్చినందుకు నేను కూడా దేవుడికి వందనాన్ని చెల్లిస్తాను. ఎందుకంటే మేము మా కష్టాలు పంచుకుంటూ ఉంటాం. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక కలవడం చాలా తక్కువ ఎందుకంటే నాకు నా పని పాటలు కొంచెం ఎక్కువ ఉండేది ఫాదర్ గారు కూడా ఉన్నాయి. ఎప్పుడో కలుద్దాం అయితే ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ మేము ఒక్కొక్కరిని ప్రోత్సహిస్తూ ముఖ్యమైన విషయాల్లో మేము అందరం కలుస్తూ ఉంటాం. ఈ విధంగా ఎంతో ఒక అన్నదమ్ములుగా ఎంతో అన్యోన్య భావంతో ఉంటూ ఉన్న సందర్భంలో ఈ విధంగా ఇక్కడ వచ్చి పూజ వీళ్ళు అర్పించడం నాకు చాలా సంతోషంగా నేను అనుకుంటూ ఉన్నాను భావిస్తూ ఉన్నాను. ఈ పూజా బల్లి ప్రియమైన సంఘస్థులారా బిడ్డలారా మీ అందరి కోసం అర్పిస్తూ ఉన్నాను. భగవద్ ఇంకను ఈ మన యొక్క విచారణను ఎక్కువగా ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని ఆ తల్లి మరియ ద్వారా మనందరం ఆ రక్షకుని సమక్షంలో చేరాలి అనేటువంటి ఆ పట్టుదలతో మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇదే తల్లి మరియ మనకు మన జీవితంలో చేసే అద్భుతం. మన చేయి పట్టుకుని తల్లి తన కుమారుని దగ్గరికి నడిపిస్తుంది నడుద్దాం మనం. తల్లి మరియతో కలిసి ప్రభుని ఆరాధించుకుందాం. తల్లి మరియతో కలిసి ప్రభు చెప్పిన విధంగా మన జీవితం చక్కదిద్దడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కృపను వరాలను మనకు దయచేయి తండ్రి అని చెప్పి ఈ ఆదివారం రోజున సాయంకాలం అది కూడా రేపు ప్రతిష్ట జరగనున్నది విషయాలన్నీ కూడా మనసులో గుర్తించుకుంటూ మనం ఈ పూజాగల్లో మనం అనుభవించుకుందాం ప్రార్థన చేసుకుందాం. మనల్ని మన కుటుంబాలను ప్రదేవిధంగా ఆశీర్వదించమని అడుగుతాం. అందులో పూజను ప్రారంభిస్తూ ఒక్క నిమిషం చేతులు జోడించుకొని ప్రభు క్షమాపణ కోసం వేడుకుందాం మనం.